జగనన్న విద్యా కానుక వేడుకలను కృష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలం కొత్త మద్దలపర్వ గ్రామంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు పాలంకి విజయభాస్కర్ రెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న సారథ్యంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తొలి ప్రాధాన్యతగా ప్రభుత్వ స్కూళ్లను అభివృద్ధి పరిచే బాధ్యతను తీసుకుందని తెలిపారు. మీరందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ చిన్నారులకు నా ఆశీర్వాదాలు తెలియజేసుకుంటూ ఇది ఎంతో గొప్ప సుదినం. ఎందుకంటే ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే కాదు భారతదేశ చరిత్రలో కూడా పేద పడుగు బలహీన వర్గాల ఎవరైతే గవర్నమెంట్ పాఠశాలలో చదువుకుంటూ నాణ్యమైన విద్య అందక సమకాలీన సమాజ పరిస్థితుల్లో ముందుకు రాలినటువంటి దుర్భర పరిస్థితిని గమనించి జగనన్న తన్ను నమ్మి ముఖ్యమంత్రి అయిన మరుక్షణం నుంచే ఫస్ట్ కార్యక్రమం మీ అందరికీ తెలుసు ఆనాడు అమ్మఒడిని పెట్టి ఏదైతే ఈ పేద వర్గాల పిల్లలకి తల్లులకి ఆలంబనగా ఉంటూ వారి యొక్క ఉన్నత స్థితికి తోడ్పాటు అందించే విధంగా మరి మీ అందరికీ తెలుసు మొట్టమొదటి హామీ అమ్మఒడైతే వెంటనే నాడు నీడనే ఒక గొప్ప బృహత్తరమైన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి ఆ రోజు మీ అందరికీ తెలుసు గతంలో ఈ స్కూల్స్ ఎలా ఉన్నాయి ఈ స్కూల్స్ మన పిల్లలకి పంపించలేని పరిస్థితి ఉంటే కార్పొరేట్ కళాశాలలకు స్కూల్స్ పంపించడానికి ఆర్థిక ఇబ్బందులు ఉంటే మరి వాటిని అన్నింటిని అదిగించి రెండవ సంవత్సరం ఈరోజు సంపూర్ణంగా ఈ పాఠశాలను మన గ్రామంలో అభివృద్ధి చేసి ఇవాళగా భావి తరాల పిల్లలందరూ కూడా నాణ్యమైన విద్య అభ్యసించడానికి అంకితం చేస్తున్న ఈ వేళ మీ అందరికీ నేను చేసే విన్నపం ఏంటంటే గతంలో నేను చూశాను ఇక్కడ ఉన్న టీచర్లు ఇక్కడ చదువుకోవడానికి పిల్లలు లేక వసతులు లేక రకరకాల ఇబ్బందులు ఉన్న పరిస్థితుల్లో నిర్లక్ష్యానికి గురవుతున్న విద్యా వ్యవస్థ నిర్లక్ష్యానికి గురవుతున్న పరిస్థితుల్లో గ్రామంలో ఉన్న కొంతమంది దాతలు వచ్చి ఏదో పని చేసి పెట్టి ఇంకో కొంతమంది దాతలు వచ్చి బట్టలు దానం చేసి ఇంకో కొంతమంది దాతలు వచ్చి పుస్తకాలు దానాలు చేసి అటువంటి పరిస్థితి నుంచి ఈ రాష్ట్రం ఎంతో ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉన్న కరోనా సంక్షోభం ఉన్న మాట తప్పకుండా మడం తప్పకుండా చెప్పింటాయని చెప్పినట్టు మీ అందరికీ అందిస్తున్నటువంటి ఈ కానుక ఏదైతే ఉందో నాడు నీళ్ళలో స్కూల్స్ అభివృద్ధి కానీ జగనన్న విద్యా కానుకే కానీ జగనన్న అమ్మ ఒడే కానీ వీటన్నిటినీ మీరు సద్వినియోగపరుచుకొని మీ పిల్లలకు చదువుల విషయంలో తల్లులుగా మీరు ప్రధాన భూమిక పోషించి వాళ్ళ ఉన్నత స్థితికి తోడ్పడాలని మరి ఈ సౌకర్యాలే కానీ ఈ విద్యా కానుకే కానీ ఈ అమ్మ ఒడి కార్యక్రమాలను మీరు సంపూర్ణంగా పిల్లల కోసమే వెచ్చించి వారికి బంగారు భవిష్యత్తు వేయాలని ఏదైతే జగనన్న కలలు కన్నాడో ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి నిరుపేద విద్యార్థి కూడా ఉన్నతికి వెళ్ళాలని కలలు కన్నాడో ఆ కలను నిజం చేస్తారని ఆశిస్తూ మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్.